కాకినాడ జిల్లా కోటానందూరు మండలంలో గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోటానందూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యాధికారి డాక్టర్ పి రామనాయుడు ఆధ్వర్యంలో 150 మంది గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం గర్భిణీలు పాటించాల్సిన నియమాలు, ఆరోగ్య జాగ్రత్తలు, గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆసుపత్రుల ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెచ్ఓ రాజమణి వివరించారు. వైద్య పరీక్షలకు హాజరైన గర్భిణీలకు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ ప్రోత్సాహంతో లోవా దేవస్థానం మాజీ చైర్మన్ లాలంబాబ్జీ పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కె రమణమకృష్ణ, ఏ బాబురావు, టి జగదీష్, ఎంపీ హెచ్ఓ మురళి, తాతబాబు, హెల్త్ అసిస్టెంట్ రాంబాబు, రమేష్ నాయుడు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. పిఎంఎంఎస్ ప్రోగ్రామ్ అంటే చేయడం జరుగుతుంది ఇక్కడ కోటనందూరులో. ఇందులో ఏంటంటే గర్భిణీలకి ఈరోజు ఫ్రీగా చెకప్స్ అవి చేసి తర్వాత ఫుడ్ అది అరేంజ్ చేసి పౌష్టిక ఆహారం అనేది అరేంజ్ చేస్తాము. సో ఆ దీంట్లోని ఈరోజు 100 మంది గర్భిణీలని చూడడం అనేది జరిగింది. అదేవిధంగా టెస్టులు కూడా చేయడం అనేది జరిగింది. ఇందులోని ఏమన్నా అంటే కొన్ని సీరియస్ కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతీ నెల గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, చిన్న హాస్పిటల్లోను పెద్ద హాస్పిటల్లోనూ కాకుండా ప్రతి హాస్పిటల్లోనూ గర్భిణీ స్త్రీల్ని చూస్తామండి. చూసి అందరికీ పరీక్షలు చేస్తారు. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారు, డాక్టర్ రామానాయుడు గారు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు, ఈ కార్యక్రమం అది జరుగుతుంది. వారికి ఏదైనా సమస్యలు ఉంటే, టెక్నికల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక హయ్యర్ సెంటర్కి రెఫర్ చేసి వాళ్ళకి స్కానింగ్ సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఆదేశానుసారం, మన ఎంపీపీ గారు లగుడు శ్రీనివాస గారు సహకారంతో, వైస్ ప్రెసిడెంట్ గారు రమణమ్మ కృష్ణ గారు సహకారంతో అందరికీ ప్రతీ నెల ఎక్కడెక్కడుండో వస్తారు కాబట్టి, వివిధ గ్రామాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది. ఈ పౌష్టికాహారాన్ని మన లగుడు శ్రీనివాస గారు ఆదేశానుసారం రోజు ఎందువల్లంటే ప్రతీ నెల కూడా 9వ తారీఖుని మనం కోటనందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలు అందరికీ ఈరోజు మన డాక్టర్ గారు వాళ్ళకి ప్రత్యేకమైన టెస్టులు అయి చేసి వాళ్ళందరినీ కూడా వారి ఆరోగ్య స్థితి తెలుసుకుంటూ వారికి మంచి మెడిసిన్స్ అయి ఇస్తూ వాళ్ళ యొక్క టెస్టులు అయి చేయించడం వల్ల ప్రతీ నెల కూడా ఈ యొక్క పిఎంఎస్ ఎంయు అనే పథకం ద్వారా మన గర్భిణీ స్త్రీలకి మన దాడిశెట్టి రాజా గారి మంత్రివర్యులు ఆదేశానుసారం, మన ఎంపీపీ లగుడి శ్రీనివాస్ గారు సహకారంతో ఈరోజు గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని అందించిన మన లాలం బాబ్జీ గారు ఈ నెల వారు గర్భిణీ స్త్రీలకి సహకారం అందించారు. కావున ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి చుట్టుపక్కల గ్రామంలో కూడా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఈ యొక్క ఈ హాస్పిటల్కి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన టెస్టులు చేయించుకుంటూ ఆరోగ్య స్థితిగతులని ఎప్పటికప్పుడు మర్చిపరచుకోవాలని కోరుకుంటున్నాం.